పార్వతీపురం మన్యం జిల్లాలో లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. కొమరాడ మండలం గుమడ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో దేవల్పల్లి భాస్కర్ చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం రాయగడ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు గ్రామస్తులు. పొట్ట పొగల లారీ మట్టించుకుని వెళ్ళిపోతారు.